బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో అంతర్జాతీయ గ్లోబల్ సమ్మిట్ ముగియబోతుంది. ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపిన సీఎం నూతన సిటీ లోగోను సైతం విడుదల చేశారు. 25 అంశాలతో ఏఐ రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. 25 కంపెనీస్తో నేడు సర్కార్ ఎంఓయును కుదుర్చుకోబోతుంది. సమిట్ మొదటి రోజే చాలా ఒప్పందాలు కుదిరినట్లుగా తెలుస్తోంది. ఏఐ సవాలుపై 2వ రోజు వివిధ కంపెనీలు చర్చ కొనసాగబోతున్నాయి. నేటితో అంతర్జాతీయ గ్లోబల్ సమ్మిట్ ముగియబోతుంది. ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇప్పుడు హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ నూతన సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు సీఎం. నూతన సిటీ లోగోను సైతం విడుదల చేశారు. 25 అంశాలతో ఏఐ రోడ్ మ్యాప్ రిలీజ్ చేశారు. 25 కంపెనీస్తో నేడు సర్కార్ ఎంఓయును కుదుర్చుకోబోతుంది. సమిట్ మొదటి రోజే చాలా ఒప్పందాలు కుదిరినట్లుగా తెలుస్తోంది. ఏఐ సవాలుపై 2వ రోజు వివిధ కంపెనీల చర్చ సాగబోతుంది. నేటితో అంతర్జాతీయ గ్లోబల్ సమిట్ అయితే ముగియబోతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఏఐ సాంకేతికను వినియోగించుకునేందుకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించేశారు. ఇవాళ లాస్ట్ డే, సో ఇవాళ ఎటువంటి ప్రకటనలు ఎంఓయూస్ ఖరారయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ సర్తాజ్, నిన్ననే మనకి దాదాపుగా 23 ఏఐ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, అంటే హైదరాబాద్లో నూతనంగా సిటీ నిర్మిస్తున్నారు కాబట్టి అది ఏఐ సిటీగా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి లోగోను కూడా నిన్న ఇక్కడ హెచ్ఎస్సిసిలో రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ఆయన విడుదల చేశారు. సో దానికి సంబంధించి ఆ యొక్క సిటీలో నూతనంగా కంపెనీస్ అన్నీ కూడా, అంటే మొత్తం దాదాపుగా హెచ్ఎస్సిసిలో మొత్తం 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో అందులో దాదాపుగా 23 కంపెనీస్ కూడా ఏఐ తోటి, ఏఐ కంపెనీస్ తోటి ఎంఓయు జరిగినట్టుగా కూడా మనకి నిన్న మన ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించి సెక్రటరీ ఉన్నారో జయేష్ రంజన్ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు దాదాపుగా వాటితోటి ఫైనల్ కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా ఇక నూతన సిటీకి సంబంధించి దాని యొక్క సాంకేతికను ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఇప్పుడే దానికి సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉంటారో దానికి సంబంధించిన నిపుణులను కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎప్పటికప్పుడు ఆ సాంకేతికను వినియోగించుకోవడం వల్ల మనము ప్రజలకు కూడా, అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాల అంశంలో కూడా ఇటు విద్య వైద్య విషయంలో కూడా ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. తద్వారా ప్రజలకు సేవ చేసేది చాలా ఈజీగా ఉండబోతుందని చెప్పేసి, దానివల్ల మరి మెరుగైన ఫలితాలు ఉంటాయా ఉండవా అనేది కూడా మనము ఆలోచన చేయాలి కాబట్టి, సో దాని ఫలితం ఎలా ఉండబోతుంది అనేది కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని చెప్పేసి కూడా మంత్రి జిల్లా సిద్ధిరాబు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే 2 రోజుల పాటు, అంటే ప్రభుత్వ సహకారం అదేవిధంగా నాస్కామ్ తోటి నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఇటు హెచ్ఎస్సిసిలోనే గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్నది. సో ఈరోజు చివరి రోజు కొద్దిసేపటి క్రితమే మంత్రి దుద్దిల్ల సీధర్బాబు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే నిన్న ఏ కంపెనీస్ తోటి అయితే ఎంఓయూ జరిగిందో, సో ఆ కంపెనీస్ తోటి కూడా మరోసారి దుద్దిల్ల సీధర్బాబు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి దాని యొక్క రోడ్ మ్యాప్ను, అంటే నూతన సిటీకి సంబంధించి ఎలా ప్రణాళికలు చేయాలి, ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు మూసి రివర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ తలమానికంగా ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా మనము ఆ మూసి రివర్ను కూడా ఎలా మనము శుద్ధి చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఏరియాలలో మనం ఎట్లా చేసుకోవచ్చు, అంటే మాన్యువల్గా గత కొన్ని నెలల పాటు కూడా అది మనకి టైం పడుతుంది కాబట్టి చేసుకునేందుకు. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది సిబిఐటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ యొక్క ఏఐని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూరికి మూసి రివర్కి సంబంధించి అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా దాని యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా డెమోగా కూడా ఇక్కడ హెచ్ఎస్సిసిలో లోపల ఆ ఒక మనకి డెమో కూడా చెప్పడం జరిగింది. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వెళ్ళి ఆ యొక్క స్టాల్ను చూడడం జరిగింది, ఆ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దాని యొక్క సాంకేతికను మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా సులువైన ప్రదేశం కాబట్టి లాండా దృశ్యంలో కూడా
ఇక్కడ ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా అంటే దేశంలో చూసుకుంటే అత్యధికంగా హైదరాబాద్లోనే పెట్టుబడులు ఎక్కువగా పెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే నిపుణులు ఉంటారో వారి యొక్క సలహాలు సూచనలు చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైతులు.